మూలే మూలే భావ దమూలం మూలం అని సాంఖ్యలో మనం ఒక సూత్రం ఉంది. అంటే వీటన్నిటికీ ఇష్టానికి అన్నిటికీ మూలం ప్రకృతి. ప్రకృతి మించింది ఏది లేదు, అన్ని ప్రకృతులు వస్తున్నాయి అని సాంఖ్యలో చెప్తుంది. దాన్ని మేము విశ్వసిస్తున్నాం. అంతేకాదు మరి ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని మోస్తున్న వాళ్ళు వీటికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే బంధర్వ శాస్త్రం లో ఉన్నది బ్రహ్మ, బ్రహ్మ నోట్లో నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, తొడలో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి సూత్రులు పుట్టారు. సూత్రులు అంటే ఈ రోజు ఉన్నటువంటి కమ్మారెడ్డి, ఈ యలమ, ఈ అగ్ర, వీళ్ళందరూ కూడా సూత్రులకి వాళ్ళ కింద లెక్క. మరి ఇది ఇది ధర్మశాస్త్రంలో ఉంది. అంతేకాదు మనోధర్మ శాస్త్రాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో ఉన్నాయి. మీకు చెప్తాను ఉదాహరణకి 91లో ఏముందంటే సూత్రులకు బ్రహ్మ సూత్రులకు ఒక ధర్మం విధించాడు. ఏమిటంటే మిగతా పై మూడు కులాలకి సేవ చేయటమే సూత్రుల ధర్మము అని 91లో రాసుకున్నాడు. అట్లాగే ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ప్రాణులలో కల్లా జీవం గలది శ్రేష్టము, ఆ జీవంలో కల్లా బుద్ధి గలత శ్రేష్టము, ఆ బుద్ధి గలలో మానవులు శ్రేష్టము, ఆ మానవుల కల్లా బ్రాహ్మణులు శ్రేష్టము అని శ్లోకం నంబరు 96లో ఏమో ఉంది మనోధర్మ శాస్త్రంలోనే. అట్లాగే ఈ రకంగా బ్రాహ్మణులు వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ ధర్మశాస్త్రాన్ని రాసుకున్నారు. కులాలను విభజించింది వాళ్ళే, ఎందుకంటే ఆ రోజున చదువుకున్న వాళ్ళు లేరు, అంతా చదువు మొత్తం వీళ్ళలోనే ఉంది. కానీ ధర్మశాస్త్రాల పేరుతో, వేదాల పేరుతో మొత్తం వీళ్ళే రాసుకొని అందరినీ ఇతర కులాల వాళ్ళని అణగదొక్కేదానికోసం, ఆధిపత్యం చలాయించే దానికోసం ఇవన్నీ సృష్టించారు వేదాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా. వీటిని వ్యతిరేకిస్తూ ఆ రోజుల్లోనే తమిళనాడులో పెరియార్ రామస్వామి, ఆంధ్ర ప్రాంతంలో త్రిపురే రామస్వామి, పూలే మహారాష్ట్రలో, అట్లాగే నారాయణ గురు కేరళలో, వీ ఇలాంటి వాళ్ళందరూ అంతేకాదు రకరకాల సనాతన ధర్మాల పేరుతో మనం వీళ్ళ ఏర్పరిచారు. సతీ సహగమనము, అంటరాని తనము, అట్లాగే సాలావనే బాల్య వివాహము, ఇవన్నీ కూడా ఏర్పరిచి వీటన్నిటిని కూడా సనాతన ధర్మాలు. అంటే బ్రిటిష్ కాలంలో వీటి చాలా వాటికి నిషేధించాలనుకోండి, అది వేరే అంశం. కందుకూరు వీరేశలింగము, వీళ్ళ ఒత్తిడి అవన్నీ మానుకున్నారు. మరి ఈరోజు బ్రాహ్మణ ఆధిపత్యం, ధర్మశాస్త్రాలు అన్ని కూడా ప్రాణ ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి ఈ ఆధిపత్యాన్ని సహించకుండా పెరియార్ రామస్వామి గారు చెప్పినారు. కానీ ఈ రోజు అంటే ఎవరైతే అభ్యుదయవాదులు వీళ్ళందరికీ వాటిని వ్యతిరేకిస్తారో, ఇదే వ్యతిరేక సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న అయితే నేను భావిస్తున్నాను. కాదంటే సనాతన ధర్మం ఇంకా వేరే ఏదైనా చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఏదైనా మంచిగా ఒప్పుకుంటాం.